నేటి సమావేశ అధ్యక్షులు గౌరవనీయుల పెద్దలు ములుగు శాసనసభ్యురాలు అక్క సీతక్క గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయుల పెద్దలు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ బాధ్యులు గండ్ర సత్యనారాయణరావు గారికి వారి సతీమణి జడ్పీటీసీ గారు పద్మ గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి గారికి ఇక్కడ వచ్చేసినటువంటి నా సోదరి మనందరికీ పేరు పేరున నా శిరస్సు వచ్చి నమస్కారాలు అందజేస్తా ఉన్నాను. మహిళల గురించి చెప్పాలంటే అది పెద్ద సబ్జెక్టు, నేను మూడే ముచ్చట్లు చెప్తా. ఈ సభ్య సమాజంలో సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు, సగం మంది మగవాళ్ళు ఉన్నారు. ఒక పరీక్షలో రెండు పేపర్లు, మొదటి పేపర్ మగవాళ్ళది, రెండో పేపర్ ఆడవాళ్ళది. ఆడవాళ్ళ పేపర్లో 0 మార్కులు వచ్చి మగవాళ్ళ పేపర్లో 100 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అత్తరాపిల్లగాడు రాడు. ఇది ఎవరు గమనించారు? కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట గమనించి ఆడవాళ్లకు మగవాళ్లకు సమానమైనటువంటి హక్కు కల్పించాలని. ఉదాహరణకి బస్ ఎక్కిపోతే ఆడవాళ్లకు మగవాళ్లకు ఒకటే టికెటా, ఆడవాళ్లకు సగం టికెట్, మగవాళ్ళకు ఫుల్ టికెటా, సమానం టికెట్? మరి పనికి పోతే, వ్యవసాయ పనికి పోతే నాకు తెలిసి ఆడవాళ్లకు 30 రూపాయలు, మగవాళ్లకు 70 రూపాయలు ఉండేను కదా. దీన్ని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్లకు మగవాళ్లకు సమాన వేతనం ఇవ్వాలని ఆహార భద్రత చట్టం తెచ్చుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. మామూలు వచ్చాడే కాదు, ఈ రెండో చెప్తే ఇంకా ఉన్నది సబ్జెక్ట్, కానీ రేవంత్ అన్న గారు మాట్లాడాల్సి ఉన్నది. ఈ ఊర్లో రాజ్యాధికారం సగం సగం ఉండాలా లేదా? ఉండాలి, ఉండాలని హిందూ కోడు బిల్లు తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే, దాన్ని అమలు చేయాలని ప్రయోగాత్మకంగా రాజీవ్ గాంధీ గారు స్థానిక స్వయం పరిపాలన సంస్థల్లో అంటే గ్రామ పంచాయతీలో, మండలాలలో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలలో ఆడవాళ్లకు విధిగా 33% రిజర్వేషన్ కల్పించవలసిందే అని చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇలా దాని ఫలితంగా మీ ఊళ్ళో మా గ్రామంలో కొత్తగా పెళ్ళైన ఆడామే ఆ కోడలు బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు గచ్చ 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 అనుకుంటూ వచ్చింది. నా మామ ఎట్లుంటాడో, నా అత్త ఎట్లుంటుందో, నా భర్త ఎట్లుంటుందో, ఆ ఇల్లు ఎట్లుంటుందో, అట్లాంటి ఆమెను ఈ చట్టం ద్వారా ఆ గ్రామ పంచాయతీకి సర్పంచ్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా డాక్రా గ్రూపులు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు డాక్రా గ్రూపులు పెట్టి ఆడవాళ్ళు గడ్డిపోసలాగా భావించే వాళ్ళను గడ్డిపోస గడ్డిపోస కడితే అది ఎంత అవుతుంది, ఏనుగులు కట్టేస్తుందని 15 నుంచి 20 మంది ఆడవాళ్ళను ఒక్కటి చేసి ఒక డాక్రా గ్రూప్ అని పెట్టి ఒకరికొకరు ఒకరికొకరు స్నేహ సంబంధాన్ని బలపరిచి సేవింగులు చేసి వాళ్లకు బలోపేతం చేసి ప్రత్యేకమైనటువంటి డాక్రా గ్రూపులు పెట్టిన ఘనత ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి. దాని ఫలితంగా ఇవాళ గడప దాడిన ఆడామే ఎంఆర్ఓ ఎక్కడ కొడుక, ఎండిఓ ఎక్కడ కొడుక, ఎస్ఐ ఎక్కడ కొడుక, మా ఊర్లో అన్యాయం జరిగింది ఎందుకు, మాకు న్యాయం చేస్తలేవని అడిగే శక్తిని ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం ఉన్నటువంటి పార్టీ. అన్ని వర్గాలను సమానంగా చూసి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడేది ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. మీకు ఇంకొక మాట కూడా చెప్తా చివరిగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఎవరని తిడుతురు, ఎవరని తిడుతురు, ఎవరిని స్థాపిస్తారు? కాంగ్రెస్ పార్టీని. మరి తెలంగాణ ఇచ్చినాక ఘనత ఎవరికి రావాలి? కాంగ్రెస్ పార్టీకి. మరి నేను తెచ్చిన అంటే ఏంది, ఆయనకి ఎవరి నుండి? ఒక లింగడు, ఒక లింగమ్మ. ఆ లింగం కూడా మా మన దగ్గర వచ్చింది, ఇంకా వెళ్ళిపోయింది. ఆయన ఒక్కడు తెచ్చినాడు, ఎంతో కష్టపడి
స్వపక్షములో ప్రతిపక్ష పాత్ర పోషించి 11 మంది ఎంపీలము ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు నవ్ ఆర్ నెవర్ అనేటువంటి ఉద్దేశం చెప్పిన పోరాటం చేసి అమ్మ సోనియమ్మను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత ఇచ్చిన ఘనత ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను తెచ్చిన అంటాను బిడ్డ నాది ఎత్తుకొని తిరుడు వాడు ఇది న్యాయమా అని అంటున్నా కాబట్టి ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలతో పాటుగా మైనారిటీలతో పాటుగా మహిళలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం వ్యూహాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కానీ నేను భావిస్తూ ఆ కాంగ్రెస్ పార్టీకి మా రేవంత్ రెడ్డి గారు నడుం బిగించి జై ముందుకు వెళదాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం ఈ ప్రజాస్వామ్యం రక్షిస్తాం అనేటువంటి ఉద్దేశం చొప్పున ముందుకు రావటం జరిగింది వారిని దీవిస్తాం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేద్దాం చేయి చేయి కలుపుదాం చేతి